జగన్ మోహన్ రెడ్డి కుంభకోణానికి పాల్పడుతున్న మాట నూటికి 100% నిజం. 6,500 కోట్లు సుమారుగా వెచ్చించి అత్యంత దారుణంగా 35,000 రూపాయలు పెట్టి మీటర్లు కొనుగోలు చేసి 1,000 కోట్ల రూపాయలు మింగుతున్నాడు. రెండోది, ప్రతి అంశంలోనూ సిరిడీసీ ఎలక్ట్రికల్స్కి దోచిపెడుతున్నట్టు మాట కూడా నిజం. ఇదే ప్రజెంటేషన్లో మీటర్ల కొనుగోలుకు సంబంధించే కాకుండా పిఎస్పి స్టోరేజ్ ప్లాంట్స్కి సంబంధించి కూడా సిరిడీసీ ఎలక్ట్రికల్స్కి దాదాపుగా 1,200 ఎకరాల భూమిని కూడా దోచిపెడుతున్న మాట నిజం అని చెప్పి ఇదే ప్రజెంటేషన్లో విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. అంతేకాకుండా అరబిందో రియాలిటీకి, అదానికి కూడా 1,000 ఎకరాలు పిఎస్పి ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి కూడా దోచిపెడుతున్నామని కూడా తెలియజేశారు. మూడోది, అత్యంత దుర్మార్గంగా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి సబ్సిడీ కనెక్షన్లలో కూడా 1 సంవత్సరంలోనే 3,93,422 కనెక్షన్లకి కోత పెట్టారు. అత్యధికంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే 2,22,444 కనెక్షన్లకి కోత పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కొత్తగా ట్రూఅప్ ఛార్జీల పేరుతో 2,910 కోట్ల రూపాయల భారాన్ని మోపుతున్నారు. ఇప్పటి వరకు సబ్సిడీల రూపంలో కానీ, సబ్సిడీ బాకీలు కానీ, ఇవాళ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ డిస్కాములకు చెల్లించాల్సినటువంటి బాకీలు కానీ సుమారుగా 12,340 కోట్ల రూపాయలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిస్కాములకి బాకీ ఉంది. కాబట్టి రేపటి రోజున మళ్ళీ రైతుల ఖాతాల్లో మేము సకాలంలో డబ్బులు వేస్తామన్న చెప్పిన మాట కూడా పచ్చి అబద్ధం. వీళ్ళు రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేది లేదు, రైతులకి నాణ్యమైనటువంటి విద్యుత్ వినియోగానికి దొరికేది కూడా లేదు. అదేవిధంగా వ్యవసాయానికి విద్యుత్ వినియోగం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఈ ఆర్థిక గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ప్రతి నెల 32%, 23%, 24% ఇట్లా ప్రతి నెల 20-30% విద్యుత్ వినియోగం వ్యవసాయానికి సంబంధించి తగ్గిపోతుంది అని చెప్పి కూడా ఈ ప్రజెంటేషన్లో తెలియజేశారు. దాన్ని బట్టి వీళ్ళు నాణ్యమైనటువంటి విద్యుత్ని వ్యవసాయానికి ఇవ్వట్లేదు అని కూడా మనం చాలా స్పష్టంగా దీని ద్వారా అర్థం చేసుకోగలం. ఏకవరంగానికి ఇచ్చినటువంటి సబ్సిడీలో కూడా భారీగా కోత పెట్టారు. 1 సెప్టెంబర్ మాసంలోనే 2022లో సబ్సిడీ రూపంలో కానీ విద్యుత్ ఛార్జీల రూపంలో కానీ డిస్కాములకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 860 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది. కాబట్టి ఇవాళ రైతులందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాలన్నీ అర్థం చేసుకుని తక్షణమే అప్రమత్తమై ఈ మీటర్లకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ అన్ని రకాలుగా వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల ఏర్పాటుని 100% మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి. కేవలం మీరు కుంభకోణానికి పాల్పడటం కోసం, 1,000 కోట్ల రూపాయలు మీ ఖజానాకి దారి మళ్లించుకోవటం కోసం మాత్రమే రైతుల మెడకి ఉరితాడు బిగిస్తూ ఉన్నారు. ఇప్పటికే రైతులకి నాణ్యమైనటువంటి విద్యుత్ అందట్లేదు. రేపు మీటర్లు పెట్టి ఇంకా కూడా రైతుల జీవితాన్ని మీరు దుర్భరం చేయబోతున్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ టెండర్ల రద్దు డ్రామాను కూడా కట్టుబెట్టి తక్షణమే అసలు పూర్తిగా ఈ విద్యుత్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలని కోరుతూ మళ్ళీ ఇంకొక 17,74 కోట్ల రూపాయలు ఏదైతే డిస్కాముల పేరుతో మీరు అప్పు తెస్తూ ఉన్నారో, మరి ఈ అప్పుకు సంబంధించినటువంటి లెక్కలు కూడా స్పష్టంగా మీరు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తూ, ఏదైతే మీ ఏపీసీపీ డిసిఎల్ చైర్మన్ పద్మ జనార్దన్ రెడ్డి గారు ఏదైతే 79 కోట్లు ముక్కుపిండి వసూలు చేయండి అని చెప్పి ఎస్సీ ఎస్టీలకి నోటీసులు ఇస్తా ఉన్నాడో, ఆ నోటీసులు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తక్షణమే నిలిపివేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఈ వాస్తవాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.